బిక్కినైన్ ఫోర్ ఛానల్కు స్వాగతం. నా పేరు రామచంద్రరావు. శరీరానికి ఎంతగానో ఉపయోగపడే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అన్ని పండ్లలో ఉన్నాయి. ఇవి గుండె, క్యాన్సర్, కిడ్నీ జబ్బులు తగ్గడానికి, రోగ నిరోధకత పెరగడానికి, బరువును నియంత్రించుకోవడానికి, జీర్ణక్రియను సరిచేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. కానీ డయాబెటీస్ ఉన్నవారిలో గుండె జబ్బులు తలెత్తే అవకాశం ఉన్నందున అసలు పండ్లు తినాలా వద్దా అనేది నిర్ణయించుకోవడం చాలా కష్టమవుతుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. దీనికి కారణం ఉంది. కొన్ని రకాల పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఆహారంలోని కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోజ్ల వల్ల రక్తంలోని చక్కెర పెరిగే స్థాయి ఎక్కువ అవుతుంది. ఉదాహరణకు కొన్ని పండ్లకు గ్లైసెమిక్ ఇండెక్స్ 70 కంటే ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పండ్లను తింటే రక్తంలో గ్లూకోజ్ వెంటనే పెరిగిపోతుంది. కొన్నిటికి 55 కంటే తక్కువ ఉంటుంది. అవి తిన్నా గ్లూకోజ్ పెద్దగా పెరగదు. అయితే గ్లైసెమిక్ లోడ్ శరీరంలో చక్కెర ఎంతసేపు నిలబడుతుందో తెలుపుతుంది. ఇది ఆ పదార్థంలో కార్బోహైడ్రేట్ ఎంత ఉన్నదనేది తెలిపే లెక్క. గ్లైసెమిక్ లోడ్ 20 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది ఎక్కువ గ్లైసెమిక్ లోడ్ అని అర్థం. శరీరంలో చక్కెర ఎక్కువసేపు నిలిచిపోయి ఉంటుందని కూడా అర్థం. 11 నుండి 19 వరకు మీడియం, 10 కంటే తక్కువ అయితే అది తక్కువ గ్లైసెమిక్ లోడ్ అని అర్థం. గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ఆహార పదార్థంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నా సరే పెరిగిన గ్లూకోజ్ త్వరగా అదుపులోనికి వచ్చేస్తుంది. ఇలా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి అధిక చక్కెరకు కారణమై అనారోగ్యానికి గురి చేసే పండ్లు ఏమిటో ఇప్పుడు చూద్దాం. మనం వాడే వాటిలో ఇలాంటివి 8 రకాల పండ్లు ఉన్నాయి. ఈ వీడియోలో ప్రస్తావించిన గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ లోడ్ వివరాలు, ఎక్కడ నుండి తీసుకున్నానో తెలిపే సైటేషన్ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. పైనాపిల్ అత్యంత ఆరోగ్యకరమైన పండ్లలో ఒకటిగా చెప్తారు. ఇందులో మ్యాంగనీస్, రాగి, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ బి1 అంటే థయామిన్, విటమిన్ బి9 అంటే ఫోలేట్, విటమిన్ బి3 అంటే నయాసిన్, విటమిన్ బి5 అంటే ప్యాంటోసెనిక్ యాసిడ్, విటమిన్ బి2 అంటే రైబోఫ్లావిన్, ఇంకా కొద్దిగా విటమిన్ ఏ, విటమిన్ కే, ఇంకా ఫాస్ఫరస్, జింక్, కాల్షియం, ఎంజైమ్లు, ఇంకా అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండడానికి ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. జీర్ణక్రియకు సహాయపడడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, క్యాన్సర్ను తగ్గించడం, ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పులను తగ్గించడం, శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. దీని గ్లైసెమిక్ లోడ్ 6 నుండి 17 వరకు ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని తప్పనిసరిగా తినాలనుకుంటే ఇతర ఆహారాలతో, ముఖ్యంగా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలతో కలిపి అతి కొద్దిగా తినాలి. పుచ్చకాయల్లో విటమిన్ ఏ, బి6, సి, ఓలేట్, ఇంకా ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా ఎన్నో పోషకాలున్నాయి. కిడ్నీలు, గుండె, ఊపిరితిత్తులు, క్యాన్సర్ సమస్యలకు పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల పుచ్చకాయ ముక్కలకు కేవలం 30 కేలరీల శక్తి మాత్రమే ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోజ్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి. దీని గ్లైసెమిక్ లోడు 120 గ్రాముల ముక్కలకు కేవలం 4 కాబట్టి ఇవి తింటే రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరిగినా చక్కెర త్వరగానే తగ్గిపోతుంది. అందుకే దీన్ని తినాలనుకునే వారు అతి మితంగా మాత్రమే తినాలి. మామిడిని పండ్లలో రారాజుగా చెప్తుంటారు. మామిడి పండ్లలో కావలసిన విటమిన్లు, ఖనిజాలు, పీచు, బీటా కెరోటిన్, సి విటమిన్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైముల ఉత్పత్తిని పెంచి ఆహారం బాగా జీర్ణమవ్వడానికి ఉపయోగపడతాయి. బీటా కెరోటిన్ క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. కానీ దీనిలో క్యాలరీలు, చక్కెర, పిండి పదార్థాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెరను మహాస్పీడ్గా పెంచేస్తాయి. ఇది తింటే చక్కెర త్వరగా పెరిగిపోతుంది. గ్లూకోజ్ అదుపులో లేని వారు మాత్రం వీటిని అస్సలు తినకూడదు. ఒకవేళ కొద్దిగా తినాలనుకున్నప్పుడు గుజ్జుగా ఉన్న మామిడి పళ్ళు కాకుండా గట్టిగా ఉన్న మామిడిని మాత్రం అతిమితంగా తినాలి. రోజంతా చురుగ్గా ఉండడానికి అరటిని తింటే సరిపోతుందని అంటుంటారు. అరటిలో మ్యాంగనీస్, రాగి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి వంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక మీడియం అరటిలో 105 కేలరీల శక్తి ఉంటుంది. దీనిలో అధిక పీచు ఉంటుంది.
ఇది జీర్ణక్రియను సరిచేయడానికి బరువు తగ్గడానికి గుండె కిడ్నీల ఆరోగ్యానికి తోడ్పడుతుంది। అరటిలో పిండి పదార్థాలు చక్కెర కేలరీలు బాగా ఎక్కువ। మధ్యరకం అరటిలో కూడా 15 గ్రాముల వరకు చక్కెర ఉంటుంది। దీనివల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరిగిపోతుంది। ఇందులో ఫైబర్ ఉన్నప్పటికీ మధుమేహ వ్యాధిగ్రస్తులు దీన్ని తినవద్దని చెప్పడానికి కారణం దీనిలో అధికంగా ఉన్న చక్కెరే। ద్రాక్షలో మాంగనీస్ రాగి పొటాషియం విటమిన్ సి విటమిన్ కే విటమిన్ బి6 విటమిన్ బి1 విటమిన్ బి2 ఫైబర్ వంటి కొన్ని ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి। ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి। మెదడు జుట్టు చర్మం ఎముకలు గుండె కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి క్యాన్సర్ కారకాలను తొలగించడానికి కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి పనిచేస్తాయి। కానీ ఒక కప్పు అంటే 128 గ్రాముల ద్రాక్షలో సుమారు 23 గ్రాముల చక్కెర ఉంటుంది। దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 43 నుండి 59। ఇది తక్కువైనా దీని గ్లైసెమిక్ లోడ్ మాత్రం 7 నుండి 11। కానీ చక్కెర ఎక్కువగా ఉంది కనుక ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు అసలు మంచిది కాదు। ఇక ఆరోది ఎండు ద్రాక్ష। వీటిలో బోరాన్ కాల్షియం ఇనుము కావాల్సిన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి। ఫైబర్ కూడా ఉంటుంది। రక్తపోటు తగ్గడానికి కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇవి ఉపయోగపడతాయి। షుగర్ ను కూడా తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నా అవి ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాలి। దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 53 నుండి 75 వరకు ఉంది। గ్లైసెమిక్ లోడ్ మాత్రం బాగా ఎక్కువ, అది 28। ఒక కప్పు అంటే సుమారు 128 గ్రాముల ఎండు ద్రాక్షలో 217 కేలరీల శక్తి 47 గ్రాముల చక్కెర ఉంటాయి। వీటిలో ఎక్కువ చక్కెర ఎక్కువ పిండి పదార్థాలు ఎక్కువ శక్తి ఉన్నందున ఇవి చాలా ప్రమాదకరమైనవి। ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర పెరిగిపోతుంది, పైగా చక్కెర చాలా సేపు ఉండిపోతుంది కూడా। ఇక ఏడవది ఖర్జూరాలు। వీటిలో పొటాషియం మెగ్నీషియం మాంగనీస్ ఐరన్ కాపర్ విటమిన్ బి6 అనే పోషకాలు ఉంటాయి। ఇవి ఎముకలకు మెదడుకు బాగా ఉపయోగపడతాయని తేలింది। ఇవి సహజ ప్రసవానికి కూడా తోడ్పడతాయని చెప్తున్నారు। అయితే మధుమేహం తగ్గడానికి ఉపయోగపడుతుందని కొంతమంది చెప్తున్నా అది ఇంకా పూర్తిగా నిర్ధారణ కావాలి। అయితే చక్కెరకు ప్రత్యామ్నాయంగా వాడే ఈ ఖర్జూరాలు పచ్చివైనా ఎండివైనా ఎక్కువ కేలరీలను కలిగి ఉంటాయి। ఒక కప్పు ఖర్జూరాల్లో 277 కేలరీల శక్తి ఉంటుంది। 100 గ్రాముల్లో 66 గ్రాముల చక్కెర ఉంటుంది। దీని గ్లైసెమిక్ ఇండెక్స్ 82 నుండి 124 వరకు ఉంటుంది। గ్లైసెమిక్ లోడ్ 42 వరకు ఉంటుంది కనుక వీటిని అస్సలు వాడకూడదు। ఇక ఎనిమిదవది ఆఖరిది సపోటా। ఇందులో విటమిన్ ఏ సి బి3 బి1 బి2 బి5 ఫాస్ఫరస్ కాల్షియం ఇనుము మెగ్నీషియం కొలెస్ట్రాల్ ను తగ్గించే ఐసోఫ్లావనాల్స్ ఫ్లావనాయిడ్స్ పాలిఫినాల్స్ ఫైటోస్టెరాల్స్ వంటివి ఉన్నాయి। ఇవి జీర్ణాశయాన్ని ఎముకలను చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి, క్యాన్సర్ రక్తపోటు వంటి సమస్యలను తగ్గిస్తాయి, ఇంకా మలబద్ధకాన్ని సరిచేస్తాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి। అయితే దీనిలో ప్రతి 100 గ్రాములకు 83 కేలరీల శక్తి ఉంది। ఒక అరకప్పు సపోటా మొక్కల్లో 15 గ్రాముల చక్కెర ఉంటుంది। అంటే ఇది తక్కువగా ఉన్నా దీన్ని తినవద్దనడానికి కారణం దీనిలో ఎక్కువగా ఉన్నటువంటి చక్కెరే। ఇలా డయాబెటిక్ పేషెంట్లు తినకూడని పండ్లే కాకుండా తినదగిన పండ్లు కూడా మరో వీడియోలో తెలుసుకుంటారు। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। మీరు కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి। ధన్యవాదాలు।